మాస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రేటోరియాలో జన్మించారు. తండ్రి ఎరల్ ఒక ఇంజనీర్, తల్లి మే కెనడాకు చెందిన మోడల్. మాస్క్ చిన్నప్పటి నుంచి పుస్తకాల పొరుగు, బయటి వారితో ఎలా ఉండాలో అంతగా తెలియదు. దీంతో తోటి విద్యార్థుల వేధింపులకు తొలి లక్ష్యంగా మారేవాడు. ఇది అతని బాల్యాన్ని దుర్భరం చేసింది. ఒకసారి తోటి విద్యార్థులు అతన్ని మెట్ల మీద నుంచి తోసివేసి తీవ్రంగా కొట్టారు. దీంతో మాస్క్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందాడు. ఆ గాయాల కారణంగా ఇప్పటికీ ఊపిరి సరిగ్గా పీల్చుకోలేరు. 1980లో మాస్క్ తల్లిదండ్రులు విడిపోయారు. అయితే మాస్క్ మాత్రం తండ్రి వద్దనే ఉన్నాడు. కానీ తరువాత కాలంలో అది సరైన నిర్ణయం కాదని ఆయన స్వయంగా తెలిపాడు. పెద్దయ్యాక తండ్రితో తెగతెంపులు చేసుకున్నాడు. మాస్క్ 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ ను తయారు చేశాడు. పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రిక దీనిని $500 కొనుగోలు చేసింది. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక కెనడా వెళ్లిపోయాడు. ఆ తరువాత చదువుపై దృష్టి పెట్టాడు. కింగ్స్టాన్ లోని క్వీన్స్ యూనివర్సిటీలో 2 ఏళ్ల పాటు చదువుకొని అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు. వరన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందాడు. 24 ఏళ్ల వయసులో మాస్క్ అప్లైడ్ సైన్స్ లో పిహెచ్డి చేసేందుకు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ ఆయన మనసు మొత్తం వ్యాపారం పైనే ఉండేది. దీంతో పిహెచ్డిలో చేరిన 2 రోజులకే అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. 1995లో తన సోదరుడు కింబల్ తో కలిసి జిప్టూను ప్రారంభించాడు. దీనికి పెట్టుబడి $28,000, మిగిలినది ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సమకూర్చుకున్నాడు. ఇదొక వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ. న్యూస్ పేపర్ లో ఆన్లైన్ సిటీ గైడ్లను అభివృద్ధి చేసుకోవడానికి సాయం చేస్తుంది. దీనికి మాస్క్ సీఈఓ అవుదాం అనుకున్నాడు. కానీ పెట్టుబడిదారులు అంగీకరించకపోవడంతో ఆశలు నెరవేరలేదు. ఆ తరువాత ఈ కంపెనీని కాంపాక్ $307 మిలియన్ నగదు, $37 మిలియన్ వాటాలను ఇచ్చి కొనుగోలు చేసింది. మాస్క్ వాటా కింద $22 మిలియన్ వచ్చాయి. చిన్న వయసులోనే అది భారీ విజయం. అయితే వ్యాపారిగా అక్కడితో ఆగలేదు. $10 మిలియన్తో ఎక్స్కమ్ అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీని ప్రారంభించాడు. వ్యాపారంలో రాటుదేలిన మాస్క్ దీన్ని పేమెంట్ గేట్వే పేపాల్ కు అమ్మివేశాడు. ఒప్పందంలో భాగంగా పేపాల్ సీఈఓగా పనిచేశాడు. తర్వాత పేపాల్ ను ఈబే కొనుగోలు చేసింది. అప్పటికే పేపాల్ లో అత్యధిక వాటాదారుడైన మాస్క్ కు $165 మిలియన్ అందాయి. పేపాల్ విక్రయానికి 7 ముందు 2001లో ఎలన్ మాస్క్ ఓ కీలక ప్రాజెక్ట్ కు ప్రాణం పోశాడు. అదే మార్స్ ఓయాసిస్ అంగారకుడి మానవ జీవనాన్ని సుసాధ్యం చేయడానికి అవసరమైన గ్రీన్ హౌస్ నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ అది. అంగారకుడి పైకి వెళ్లాలంటే రాకెట్లు అవసరం. దీంతో రష్యాలో ఖండాంతర క్షిపణులను కొనుగోలు చేయాలని భావించాడు. అందుకు మాస్కో వెళ్లాడు. కానీ అక్కడ మాస్క్ తీవ్ర అవమానం ఎదురైంది. ఒక్క రాకెట్ ను $8 మిలియన్లకు విక్రయిస్తామని రష్యా ఆయుధ వ్యాపారులు తెలిపారు. అది ఎక్కువ మొత్తం అని మాస్క్ అభిప్రాయపడ్డాడు. కొనడానికి డబ్బులు లేవా అని వెటకారపు మాటలు వినిపించడంతో మా సొంతంగా తయారు చేసుకుంటామనే సమాధానమిచ్చి ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశాడు. నేరుగా అమెరికా విమానం ఎక్కేశాడు. అయితే ఆయన మనసులో ఒకే ఆలోచన, ఎలాగైనా అంగారకుడిని చేరుకోవాలి. రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదని అర్థం చేసుకున్నాడు. రాకెట్ ముడి పదార్థాలకు అయ్యే ఖర్చులను లెక్కలు వేసుకున్న మాస్క్ ఓ విషయం అర్థమైంది. మార్కెట్ లో ఉన్న రాకెట్ల తయారీ అత్యంత చౌకైన విషయం. మార్కెట్ ధరలో 3% ధరకే రాకెట్ ను తయారు చేయవచ్చని భావించాడు. దీంతో తన సొంత డబ్బు $100 మిలియన్ పెట్టుబడి పెట్టి 2002లో మే నెలలో స్పేసెక్స్ ను ప్రారంభించాడు. దీనికి నాసా ఆర్థిక సాయం అందజేసింది. ఇక్కడ తొలుత వైఫల్యాలు వెక్కిరించాయి. 2006లో స్పేసెక్స్ తొలి రాకెట్ ను ప్రయోగించింది. 33 సెకండ్లలోనే అది పేలిపోయింది. 2007-2008లో చేసిన ప్రయోగాలు కూడా విఫలం కావడంతో మాస్క్ ఆందోళనకు లోనయ్యాడు. స్పేసెక్స్ దివాలా తీయడం ఖాయమని పెట్టుబడిదారులు భావించారు. వారి వద్ద ఇంకా ఒక ప్రయోగానికే డబ్బు ఉంది. ఈ ప్రయోగం ఆయన జీవితాన్ని మార్చేసింది. 2008 సెప్టెంబర్లో ప్రయోగించిన ఫాల్కన్ 1 రాకెట్ విజయవంతంగా భూకక్షలోని చేరింది. దీంతో అదే ఏడాది నాసా $1.6 బిలియన్ భారీ కాంట్రాక్ట్ ను స్పేసెక్స్ కు అందజేసింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అవసరమైన సామగ్రిని తరలించాలి. దీనికోసం స్పేసెక్స్ ప్రయోగాలు చేస్తుంది. 22 డిసెంబర్ 2015లో పునర్వినియోగానికి అవకాశం ఉన్న రాకెట్ ను ప్రయోగించింది. ఈ రాకెట్ విజయవంతంగా మళ్లీ భూకక్షలో నుంచి లాంచింగ్ ప్యాడ్ పైకి వచ్చింది. మానవ చరిత్రలో ఈ విధమైన ప్రయోగం విజయవంతం కావడం ఇదే తొలిసారి. ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రాకెట్ ఇంజిన్ల తయారీ సంస్థ స్పేసెక్స్ అవతరించింది. తాజాగా బుధవారం ప్రయోగించిన ఫాల్కన్ హెవీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్. ఈ రాకెట్ ద్వారా ఒక కార్ ను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. దీనికి వినియోగించిన కారు టెస్లా సంస్థది. టెస్లా కూడా మాస్క్ ఆలోచనలో నుంచి పుట్టిన సంస్థే. మాస్క్ మానస పుత్రికలో టెస్లా ఒకటి. 2002లో స్పేసెక్స్ ను ప్రారంభించిన తరువాత 2003లో టెస్లాకు జీవం పోశాడు. రాకెట్ల వ్యయాన్ని తగ్గించాలనుకున్న మాస్క్ కార్ల వ్యయాన్ని ఎందుకు తగ్గించకూడదని భావించాడు. ఈ ఆలోచన ప్రతిరూపమే టెస్లా. ఈ కంపెనీ విద్యుత్ కార్లను
కారును అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ తొలి కారు రోడ్స్టర్. అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారు చాలా ఖరీదైనది. దీంతో దీని లాంచింగ్ ఆలస్యమైంది. ఫలితంగా 2008లో కంపెనీ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎంతగా అంటే కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. దీంతో తనకు ఉన్నది మొత్తం టెస్లాలో పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత రోడ్స్టార్ ను మార్కెట్ లోనికి విడుదల చేశాడు. అది భారీ విజయం సాధించింది. ఆ తర్వాత కంపెనీ వెనుదిరిగి చూసుకోలేదు. టెస్లా మోడల్ 3 కార్ ను 35,000 డాలర్లకు అందజేస్తామని ప్రకటించింది. దీనికి రోజుకు 1800 బుకింగ్లు చెప్పిన వచ్చాయి. 2017 నుంచి ఈ కార్ మార్కెట్ లో అందుబాటులోనికి వచ్చింది. ఇది ఒక భారీ విజయం. ఇవే కాక సోలార్ సిటీ, హైపర్ లూప్, ఓపెన్ ఏఐ, న్యూరాలింగ్, ది బోరింగ్ కంపెనీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మాస్క్ ఆలోచన నుంచి పుట్టినవే.